మట్టిలో పుట్టి మాణిక్యాలుగా ప్రకాశించేవాళ్లు ప్రపంచంలో ఎందరో ఉన్నారు. అలాంటి ఓ మాణిక్యాన్ని మీకిప్పుడు పరిచయం చేయబోతున్నాం. ఎవరితను? కుమ్మరి మొల్లక్కకి వారసుడా? చక్రధారికి సోదరుడా? బాలసుబ్రహ్మణ్యానికి శిష్యుడా? సిరివెన్నెల సీతారామశాస్త్రికి మిత్రుడా? వీరెవరూ కాదు, ఇతను ఒక సామాన్యుడు. సామాన్యుల మధ్యనే జీవిస్తున్న ఒక అసామాన్యుడు. నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణానికి చెందిన ఈ ఆణిముత్యం మొద్దు పేరు వీరకృష్ణ, అలియాస్ కందుకూరి వీరకృష్ణ. వృత్తి పాల వ్యాపారం. ఇతను ఒక ఆసుకవి. ఇతనిది సహజ సంగీతం. అమ్మవారిని కీర్తిస్తూ, ప్రకృతిని పూజిస్తూ స్వరయాగం, అక్షర యజ్ఞం చేస్తున్నాడు ఈ వీరకృష్ణ. ఈ ఆసుకవి మరియు గాయకుణ్ణి నలుగురికి పరిచయం చేయాలనే మా ప్రయత్నాన్ని హర్షిస్తారని ఆకాంక్షిస్తున్నాం. కవిత పేరు అమ్మ. ప్రతి ఒక్కరికి కన్నతల్లి లేకుండా ఎవరి జననం సాధ్యం కాదు. కానీ తల్లులు ఈరోజు అనాథాశ్రమంలో ఉండడం ఎంతో బాధాకరమైన విషయం. ఇటువంటి తల్లుల గురించి మదర్స్ డే రోజు రాసిన కవిత అమ్మ. అమ్మ స్వార్థం లేని ప్రేమను పంచే ఒకే ఒక అమృత కలశం. అమ్మ అని పిలవగానే అవమానాలని, నిరాదరణ వ్యాఖ్యలను అన్నింటినీ మరిచిపోయి అక్కున చేర్చుకొని మమకారాన్ని పంచే ఔషధీ శక్తి గల దేవత అమ్మ ఒక్కటే. బిడ్డల్ని అర్థం చేసుకుని బరువు కాకుండా నవ్వుముఖంతో, చిరుమందహాసంతో బాధల్ని హృదయంలో దాచుకునే గాంభీరమైన సముద్రం అమ్మ. అమ్మలో ఆవేదన అగాధాలు ఉన్నా ప్రేమ ముత్యాలను పంచే పలకరింపులు. బాధ్యతల్ని మోస్తూ బరువును లెక్క చేయని తత్వం తెలిసిన తత్వవేత్త అమ్మేనని గ్రహించేవారెవరు ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో? అమ్మకు ఆస్తి ఐశ్వర్యాలు, నగ అలంకారాలు అన్నీ బిడ్డల సంతోషం తరువాతే. భర్త కోసం తాళిని, బిడ్డల కోసం శరీరాన్ని పణంగా పెట్టి తాళినమ్మి ఎగతాళి కాకుండా పసుపు తాడును కట్టుకుని భర్త బాధ్యతల్లో భాగస్వామ్యం పంచుకునేది అమ్మ అయిన భార్య మాత్రమే. బిడ్డల సౌఖ్యం కోసం అపురూపంగా చూసుకున్న అందమైన శరీరాన్ని పరుల పంచన పాచీపని చేయించైనా పట్టెడన్నం పరమాన్నంగా పెట్టి వస్తూ ఉండగలిగేది ప్రపంచంలో అమ్మ కాక మరెవ్వరు. అమ్మ బాధను తగ్గించే గొప్ప మానసిక తత్వవేత్త. అమ్మ మాత్రమే అపురూపంగా బిడ్డలను చూసుకునే గొప్ప పని మనిషి. భారంగా బరువుగా కాక ఏమీ ఆశించకుండా చాకరీ చేసేది అమ్మ ఒక్కటే. అమ్మ జన్మనిచ్చి పురిటివేదన్ను భరించింది ఒక్క భాగమైతే బిడ్డ వేసే ప్రతి అడుగు తప్పుడడుగు కాకుండా తప్పటడుగుల నుంచే గొప్ప జ్ఞానాన్ని ఉపదేశించే గొప్ప గురువు అమ్మ. ప్రతి తప్పును ప్రేమగా సవరిస్తూ బిడ్డల ఎదుగుదలకు తను చేసే కృషి, బిడ్డలు బాధపడితే తను అనుభవించే బాధ పులిటివేదనకు వేయిరిట్లేమో. అమ్మను ప్రేమగా చూసేవారికి అమ్మే ఒక దేవాలయం. అమ్మే అపురూప కట్టడం. అమ్మాని నమస్కరిస్తూ తల్లి ఆశీర్వాదం కోరినప్పుడు అష్టదిక్కుల్ని అర్థిస్తుంది నా బిడ్డను చల్లగా చూడమని దిక్పాలకుల్ని శాసిస్తుంది. బిడ్డకు రక్షణ కల్పించమని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది. బిడ్డను చల్లగా చూడమని అందుకే మొదట తల్లి ఆశీర్వాదం తీసుకో. అమ్మకి సమానమైన దేవత కానీ మనిషి కానీ పృథ్వీలోనే కాదు, విశ్వంలోనే లేదు అని ఘంటాపదంగా చెప్పే తనయులందరికీ ఈ అమ్మ అంకితం. శరణమనుచు వేడినాను కరివరదారారా, కళ్యాణ గుణధామ కైవల్యదాత శరణమనుచు వేడాను వేదసారరారా. నీ నామమే అమృతము, నీ గానమే మధురసము. గోవిందరారా గోపాలరారా, ఏలుకొనగరావేమి ఏల మౌనమో స్వామి. నీ నామ స్మరణమే శరణంటిని ఓ రమణ, కరుణించగరారా
కళ్యాణ గుణధామ కైవల్యదాతాం. నీ నామ స్మరణమే శరణంతిని మాధవా మాధవా కేశవా మధుసూదనరారాం, మాధవా కేశవా మధుసూదనరారాం. పరమాత్ముడునీవని పరబ్రహ్మమునీవని శరణంటిని నా స్వామి మన్నించగరారాం. కళ్యాణ గుణధామ కైవల్యదాత ఏలుకొనగరావేమి ఏలమౌనమో స్వామి. గోవిందరారాం గోపాలరారాం, నీ నామ స్మరణమే శరణంటి నోరమణాం. నీ పాదకమలమే దిక్కంటి శ్యామాం. గిరిధారివి నీవని నినవేది మాధవాం, గిరిధారివి నీవని నినవేది మాధవాం. అఖిల లోక జీవ పోష కరుణించర కృష్ణాం, అఖిల లోక జీవ పోష కరుణించర కృష్ణ. కృష్ణ ద్రుంచి కరుణించు కళ్యాణ గుణధామ కైవల్యదాత. గోవిందరారా గోపాలరారాం, గోవింద గోపాల నిన్న నమ్మితి శ్రీరమణ. కలనైన నీ నామ స్మరణం మునే మరువాన్, మోహవశమున నేను భ్రాంతి చెందినానయ్యాం. మోహవశమున నేను భ్రాంతి చెందినానయ్యాం. భవజల నిధి దాటించరవో జల జనాభాం. గోవిందరారాం గోపాలరారాం, ఏలుకొనగరావేమి ఏలమౌనమో స్వామి. ఏలుకొనగరావేమి ఏలమౌనమో స్వామి. నా ప్రాణమే నీవని నా ధ్యానమే నీవని నిన్నె నమ్మితి శ్రీరమణ. కరుణించర కేశవా. గోవిందరారా గోపాలరారా, పరమాత్మరారా పరబ్రహ్మరారా.